హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మీరు తెలుసుకోబోయే అంశం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్. ఎవరిలోకి వెళ్లే ముందు అవునా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే తర్వాత నేను చేయబోయే వీడియోల అప్డేట్స్ నోటిఫికేషన్స్ డైరెక్ట్ గా మీరు చూడొచ్చు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవునా ఛానల్. భారత ప్రభుత్వం తాను స్వయంగా నిర్వహిస్తున్న లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ ఈ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్. ఈ పథకం సురక్షితమే కాకుండా అత్యధిక వడ్డీ రేటుతో అధిక లాభాలు అందిస్తూ ఇన్కమ్ ట్యాక్స్ సెక్షన్ 86 కింద ట్రిబులీ ట్యాక్స్ బెనిఫిట్ ని కల్పిస్తున్న పథకం. ఈ పీపీఎఫ్ అకౌంట్ ను ఒక వ్యక్తి కానీ లేదా తాను గార్డియన్ గా మైనర్ తరపున కానీ ఓపెన్ చేయవచ్చు. ఒక వ్యక్తి తన పేరుపై కేవలం ఒకే ఒక అకౌంట్ మాత్రమే ఓపెన్ చేయవచ్చు. జాయింట్ అకౌంట్ లకు ఆస్కారం లేదు. హిందూ అన్ఎంప్లాయిడ్ ఫ్యామిలీస్ కానీ ఎన్ఆర్ఐ కానీ ఈ అకౌంట్ ఓపెన్ చేయడానికి వీల్లేదు. కేవలం 100 రూపాయలతో ఈ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. తర్వాత ఒక ఆర్థిక సంవత్సరంలో 12 కంతులకు మించకుండా మినిమం 500 రూపాయల నుండి మాక్సిమం 1,50,000 రూపాయల వరకు ఈ అకౌంట్ లో డిపాజిట్ చేసుకోవచ్చు. ఒకవేళ తనకు ఒక అకౌంట్, తన గార్డియన్ గా మైనర్ కు మరొక అకౌంట్ తాను ఓపెన్ చేసి ఉన్నట్లయితే ఈ 2 అకౌంట్లను కలిపి ఒక ఆర్థిక సంవత్సరంలో చేసే డిపాజిట్ 1,50,000 మించరాదు. ఏదైనా ఆర్థిక సంవత్సరంలో మినిమం 500 రూపాయలు జమ చేయలేని పక్షంలో ఆ అకౌంట్ డిస్కంటిన్యూడ్ అకౌంట్ గా పరిగణించబడుతుంది. అట్టి అకౌంట్ నుంచి లోన్ తీసుకోవటం కానీ పార్షియల్ విత్డ్రాయల్ చేసుకోవటం కానీ అవకాశం లేదు. అయితే అకౌంట్ ను 1 సంవత్సరానికి 50 రూపాయల పెనాల్టీతో ఆ సంవత్సరానికి కట్టవలసిన మినిమం 500 రూపాయల అరియర్ సబ్స్క్రిప్షన్ మరుసటి సంవత్సరం డిపాజిట్ చేసి రివైవ్ చేసుకోవచ్చు. తమ అకౌంట్ లో డిస్కంటిన్యూ అయిందని మరొక పీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేసుకునే అవకాశం లేదు. ఈ పీపీఎఫ్ అకౌంట్ లో డిపాజిట్ ను క్యాష్ ద్వారా కానీ డీడీ ద్వారా కానీ చెక్ ద్వారా కానీ ఆన్లైన్ ద్వారా కానీ డిపాజిట్ చేసుకోవచ్చు. చెక్ ద్వారా డిపాజిట్ చేసుకునేటప్పుడు ఆ చెక్ ఏ రోజు ఇన్ క్యాష్ అయితే ఆ రోజు అకౌంట్ లో డిపాజిట్ చేయబడుతుంది. మీకు పీపీఎఫ్ అకౌంట్ ఉన్న పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంక్ లో మీ పేరుపై ఎస్బి అకౌంట్ ఉన్నట్లయితే స్టాండింగ్ డైరెక్షన్ ఇన్స్ట్రక్షన్ ఫెసిలిటీని ఉపయోగించుకుని మీ ఎస్బి అకౌంట్ లో ఉన్న అమౌంట్ తో పీపీఎఫ్ అకౌంట్ లో మీరు ఆఫీస్ కు అటెండ్ కాకుండా జమ చేసుకోవచ్చు. అలాగే ఈసీఎస్ ఫెసిలిటీ ఉన్నట్లయితే ఆన్లైన్ సేవింగ్స్ అకౌంట్ కూడా ఈ పీపీఎఫ్ అకౌంట్ లింక్ చేసుకోవచ్చు. ఎన్ఆర్ఐలకు పీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేసే ఫెసిలిటీ లేదనుకున్నాం. ఒకవేళ పొరపాటును ఓపెన్ చేసినట్లయితే దాన్ని ఇర్రెగ్యులర్ అకౌంట్ గా పరిగణించి వెంటనే క్లోజ్ చేస్తారు. ఒకవేళ ఎన్ఆర్ఐ కాకముందు అకౌంట్ ఓపెన్ చేసి ఉండి ఆ తర్వాత ఎన్ఆర్ఐ గా మారినట్లయితే ఆ అకౌంట్ ను మెచ్యూర్ అయ్యేంత వరకు కంటిన్యూ చేసుకోవచ్చు. దానిలో ఆ డిపాజిటర్ సాధారణ పద్ధతిలోనే సబ్స్క్రిప్షన్ కూడా చేసుకోవచ్చు. అయితే ఇండియన్ రెసిడెంట్ కు ఉండే మెచ్యూరిటీ అయిన తర్వాత ఉండే 5 సంవత్సరాల పొడిగింపు అవకాశం ఎన్ఆర్ఐ కి ఉండదు. ఇది అకౌంట్ మెచ్యూరిటీ పీరియడ్ దాటినట్లయితే ఏ విధమైన ఇంట్రెస్ట్ రాదు. మెచ్యూరిటీ డేట్ వరకు జమ కూడా మొత్తం తర్వాత ఎప్పుడు అకౌంట్ క్లోజ్ అయినా ఇస్తారు. ఎన్ఆర్ఐ యొక్క పీపీఎఫ్ అకౌంట్ లో డిపాజిట్ కొరకు తన ఎన్ఆర్ఐ అకౌంట్ కానీ ఎన్ఆర్ఓ అకౌంట్ కానీ ఉపయోగించుకోవచ్చు. ఈ పీపీఎఫ్ కాల పరిమితి 15 సంవత్సరాలు ముగిసిన తర్వాత 1 సంవత్సరం లోపు మరొక 5 సంవత్సరాల అకౌంట్ ను పొడిగించుకోవచ్చు. అయితే దీనికి డిపాజిటర్లు పీపీఎఫ్ ఖాతా ఉన్న ఆఫీసులో లిఖిత పూర్వక దరఖాస్తు చేసుకోవాలి. ఈ విధంగా ఎక్స్టెండ్ చేసుకునేటప్పుడు ఏ విధమైన కాంట్రిబ్యూషన్ లేకుండా 5 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. లేదా మామూలు పద్ధతిలోనే ప్రతి సంవత్సరం డిపాజిట్ చేస్తూ 5 సంవత్సరాలు పొడిగించుకోవచ్చు. పొడిగించిన 5 సంవత్సరాలకు గవర్నమెంట్ ఇచ్చే వడ్డీ వర్తిస్తుంది. ప్రతి 3 నెలలకు ఒకసారి గవర్నమెంట్ పీపీఎఫ్ ఖాతాపై వడ్డీని నిర్ణయిస్తుంది. ఈ ఖాతాపై వడ్డీ చక్ర వడ్డీగా ఉంటుంది. ప్రస్తుతం ఈ వడ్డీ 7.8% ఉంది. ఈ పీపీఎఫ్ అకౌంట్ కు నామినేషన్ సదుపాయం కలదు. ఒకరు కానీ అంతకంటే ఎక్కువ మంది కానీ నామినీలుగా నమోదు చేసుకోవచ్చు. అయితే మైనర్ అకౌంట్ కు నామినేషన్ సదుపాయం లేదు. ఒకసారి నమోదు చేసిన నామినేషన్ ను ఎన్నిసార్లైనా మార్చుకోవచ్చు. ఈ పీపీఎఫ్ అకౌంట్ ను ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పోస్టల్ అసిస్టెంట్లు పనిచేసే పోస్ట్ ఆఫీసుల్లో మరియు నిర్దేశించిన బ్యాంకుల్లో ఓపెన్ చేసుకోవచ్చు. ఈ అకౌంట్ ఒక పోస్ట్ ఆఫీస్ నుంచి మరొక పోస్ట్ ఆఫీస్ గానీ, ఒక పోస్ట్ ఆఫీస్ నుంచి బ్యాంక్ గానీ, బ్యాంక్ నుంచి పోస్ట్ ఆఫీస్ గానీ ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం ఉంది. దీనికి గాని డిపాజిటర్ తన పీపీఎఫ్ అకౌంట్ ఏ ఆఫీస్ లో ఉంటే ఆ ఆఫీస్ లో లిఖిత పూర్వక దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పీపీఎఫ్ అకౌంట్ ను ఒక వ్యక్తి పేరు మీద నుంచి ఇంకో వ్యక్తి పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం లేదు. అయితే ఒక మహిళ వివాహానికి ముందు ఈ అకౌంట్ ఓపెన్ చేసి ఉండి వివాహం అయిన తర్వాత ఆమె పేరు మారి ఉన్నట్లయితే తగిన సాక్ష్యాధారాలు చూపించి ఆమె అకౌంట్ లో ఉన్న తన పేరును మార్చుకోవచ్చు. పీపీఎఫ్ అకౌంట్ మధ్యలో క్లోజ్ చేసుకునే అవకాశం
అవకాశం లేదు. అయితే డిపాజిటర్ సీరియస్ ఇల్నెస్ కు లోనైనప్పుడు మరియు లైఫ్ థ్రెటనింగ్ డిసీజెస్ కు లోనైనప్పుడు తగిన ఆధారాలు చూపిస్తూ మెచ్యూరిటీ గడువు ముందుగానే క్లోజ్ చేసుకోవచ్చు. ఈ రకంగా డిపాజిటర్ కానీ, డిపాజిటర్ యొక్క స్పౌస్ కానీ, డిపాజిటర్ పిల్లలు కానీ, డిపాజిటర్ తల్లిదండ్రులు కానీ ఇట్టి పరిస్థితుల్లో ఉన్నా క్లోజ్ చేసుకోవచ్చు. అంతేకాక అకౌంట్ హోల్డర్ గాని, అకౌంట్ హోల్డర్ నిర్వహించే మైనర్ గాని హైయర్ ఎడ్యుకేషన్ కొరకు డబ్బు అవసరమైతే అప్పుడు కూడా ప్రీమెచ్యూర్ క్లోజర్ చేసుకోవచ్చు. అయితే ఈ రెండు సందర్భాల్లో క్లోజర్ అమౌంట్ ను టీటీఎఫ్ ఇంట్రెస్ట్ రేట్ లో 1% తగ్గించి క్యాలిక్యులేటర్ చేయగా వచ్చిన మొత్తాన్ని మినహాయించి మిగిలిన సొమ్మని డిపాజిటర్ కు చెల్లిస్తారు. డిపాజిటర్ మధ్యలో మరణించినట్లయితే టీటీఎఫ్ ఖాతాలో ఉన్న అమౌంట్ ను నామినీ గాను లీగల్ హెల్ప్ గానే అకౌంట్ క్లోజ్ చేయబడే 3 నెలల వరకు వడ్డీ లెక్కించి పే చేయడం జరుగుతుంది. అకౌంట్ ఓపెన్ చేసిన 3వ ఆర్థిక సంవత్సరం నుంచి ఆ అకౌంట్ లో జమకున్న మొత్తంలో 25% సొమ్మును లోన్గా డిపాజిటర్ పొందవచ్చు. ఈ లోన్ ని 36 నెలల్లో తిరిగి చెల్లించాలి. ఈ లోన్ ని ఒకే మొత్తంగా కానీ 2 లేక అంతకంటే ఎక్కువ ఇన్స్టాల్మెంట్స్ గా కానీ చెల్లించవచ్చు. ఈ లోన్ ని 36 నెలల్లో చెల్లించినట్లయితే టీటీఎఫ్ రేట్ ఇంట్రెస్ట్ ప్లస్ 2% లోన్ పై ఇంట్రెస్ట్ రేట్ గా వసూలు చేస్తారు. అయితే 36 నెలల్లో చెల్లించకపోయినట్లయితే 36 నెలలు దాటిన తర్వాత చెల్లించిన మొత్తంపై టీటీఎఫ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్లస్ 6% ను లోన్ పై వడ్డీగా వసూలు చేస్తారు. లోన్ రీపేమెంట్ అంతా పీపీఎఫ్ అకౌంట్ కి జమ చేస్తారు. లోన్ పై వడ్డీని అసలు పూర్తిగా చెల్లించిన తర్వాత 1 లేదా 2 ఇన్స్టాల్మెంట్స్ చెల్లించవలసి ఉంటుంది. ఈ పీపీఎఫ్ అకౌంట్ లో 7వ సంవత్సరం దాటినప్పటి నుంచి ప్రతి సంవత్సరం విత్డ్రాయల్ తీసుకోవచ్చు. అయితే 6వ దాటిన తర్వాత జమకున్న మొత్తంలో 50% కానీ లేదా లోన్ తీసుకునే సంవత్సరానికి ముందు ఆర్థిక సంవత్సరంలో జమకున్న మొత్తంలో ఏది తక్కువైతే దాని నుంచి 50% సొమ్మును విత్డ్రాయల్ గా ఇస్తారు. ఒకవేళ అకౌంట్ లో ఇంతకు ముందు లోన్ తీసుకుని ముందు అందులో కొంత తిరిగి చెల్లించకుండా ఉన్నట్లయితే చెల్లించని రుణాన్ని 50% విత్డ్రాయల్ అమౌంట్ లో తగ్గించుకుని ఇస్తారు. అకౌంట్ మెచ్యూరిటీ పీరియడ్ తర్వాత కంటిన్యూ చేసుకున్నట్లయితే ఎక్స్టెండెడ్ పీరియడ్ మొదలయ్యేటప్పుడు జమకున్న మొత్తంలో 60% సొమ్ము ఎక్స్టెండెడ్ పీరియడ్ అయిన 5 సంవత్సరాల బ్లాక్ పీరియడ్ లో పాక్షిక విత్డ్రాయల్ చేసుకోవచ్చు. ఇట్టి పాక్షిక విత్డ్రాయల్ గార్డియన్ మైనర్ అకౌంట్ నుంచి కూడా తీసుకోవచ్చు. అయితే ఈ విధంగా మైనర్ అకౌంట్ నుంచి తీసుకునే సొమ్ము మైనర్ అవసరాల కొరకు మాత్రమే తీసుకుంటున్నామని, ఆ మైనర్ బ్రతికే ఉన్నాడని, ఆ మైనారిటీ ఇంకా తీరలేదని గార్డియన్ ఓ సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ పీపీఎఫ్ అకౌంట్ అటాచ్మెంట్ కు అతీతమైంది. ఇలాంటి మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం అవునా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.